తెలంగాణ కేబినెట్ ఈ నెల 23న భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్ధంగా మారడం, హైడ్రా ఏర్పాటును హైకోర్టు సమర్థించడం వంటి అంశాలపై భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మూసి ప్రక్షాళన, రైతు భరోసా, విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ కేబినెట్ ఈ నెల 23న భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్దంగా మారడం, హైడ్రా ఏర్పాటును హైకోర్టు సమర్థించడం వంటి అంశాలపై భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మూసి ప్రక్షాళన, రైతు భరోసా, విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హైడ్రా ఏర్పాటును హైకోర్టు కూడా సమర్థించడం వంటి అంశాలపై కేబినెట్ చర్చించినట్లు కూడా సమాచారము. దీని మీద అథెంటిసిటీ లేదు, జస్ట్ స్పెక్యులేటివ్ గానే ముందుగానే మనము ఊహించుకుంటున్నాము. కేబినెట్ అజెండాలో ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ అజెండా కూడా ఇది ఈ టాపిక్ ఉండొచ్చు అని. అయితే దీంతో పాటు మూసీ ప్రక్షాళన, రైతు భరోసా విధి విధానాలతో పాటు కూడా కేబినెట్ చర్చించినట్లు కూడా సమాచారము. అయితే ఇట్ ది సేమ్ టైం అధికారంలో వస్తే రైతులకి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 1 ఎకరానికి 15,000 అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఎన్నికల సందర్భంగా. అయితే రైతు భరోసా గైడ్ లైన్స్ రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. వివిధ వర్గాలతో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా గైడ్ లైన్స్ ఫైనల్ కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపైన కేబినెట్ లో చర్చించనున్నట్లు కూడా ప్రస్తుతము ఒక సమాచారము. దీంతో పాటు త్వరలోనే రైతు భరోసాతో పాటు రైతు భరోసా స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని కూడా కొద్ది రోజుల కిందట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము జిహెచ్ఎంసి అధికారులను హైడ్రాకు ప్రభుత్వం బదలాయించిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ అధికారులను హైడ్రాకు బదలాయిస్తూ అధికార ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే అక్రమ కట్టడాలు, డిజాస్టర్ అసెట్స్ ప్రొటెక్షన్ లో హైడ్రాకు పవర్ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వము. అయితే జిహెచ్ఎంసి లిమిట్స్ లో మొత్తము అక్రమ కట్టడాలపై కొరడా జులిపించే అవకాశము పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కల్పించింది. జిహెచ్ఎంసి యాక్ట్ 374B ని అమెండ్మెంట్ చేస్తూ కూడా సవరిస్తూ గత నెల ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే ప్రభుత్వము. సో ఇప్పుడు ప్రస్తుతము రైతు భరోసాతో పాటు ఇట్ ది సేమ్ టైం కూడా కేబినెట్ లో చర్చించినట్లు కూడా ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ గా కూడా ఇప్పుడు ప్రస్తుతము మనకు అందుతున్న సమాచారము. ఇట్ ది సేమ్ టైం రైతు భరోసా పైన కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పథకం కింద కూడా అందరి రైతులకి అంటే అప్పుడు సర్టెన్ గైడ్ లైన్స్ అంటూ ఏం పెట్టకుండా గతంలో కూడా ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు ఇదే రైతు బంధు స్కీమ్ పైన పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చెట్లకు పుట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు పథకం ఇచ్చారు.
మేము దీనికి నిజమైన రైతులకే ఇస్తామంటూ కూడా దీనికి 15,000 కూడా ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 5,000 పెంచుతూ కూడా ఇప్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. సో ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అనేది రాకపోవడం కూడా రైతులు కూడా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. దీని గురించి ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కేబినెట్ సబ్ కమిటీలో కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. సో సిమిలర్ గా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ రైతులకు సంబంధించిన దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్న ఆ స్కీమ్ ని కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతుంది అన్నట్టు కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే దాంట్లో చాలా స్క్రూటినీ ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే ప్రజాప్రతినిధులు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు మాజీలతో పాటు గవర్నమెంట్ సర్వెంట్లు అలాగే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఆ పథకం అనేది వర్తించదు. నిజమైన రైతుకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం కింద కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. మొన్న కొద్ది రోజుల కిందట కూడా దాదాపు దేశ వ్యాప్తంగా ఈ అర్హులైన రైతులందరికీ కూడా పిఎం కిసాన్ కింద కూడా కేంద్ర ప్రభుత్వము నిధులు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రైతు భరోసాని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రైతు భరోసాని పైన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉంది. అంటే షార్ట్లీ బిఫోర్ దీపావళి కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం అంటున్నారు. దీనికి కూడా అథెంటిసిటీ లేదు. సో కేబినెట్ సమావేశం తర్వాత మనకి పూర్తి స్థాయిలో అఫీషియల్ గా ఇటు మంత్రి తుమ్మలనాయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనాయేశ్వరరావు గానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది వైశాలి. అలాగే ఈ కేబినెట్ భేటీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారు, అలాగే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అన్న విషయంపై కూడా క్లారిటీ రానుందా? డెఫినెట్లీ అంటే ఎవ్రీ 6 మంత్స్ కి కూడా ఆటోమేటిక్ గా అసెంబ్లీ సెషన్ అనేది ఉంటుంది. దాంట్లో స్పెసిఫిక్ గా ఏంటంటే ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించిన అజెండాలు కానీ ఏమైనా కొత్తగా ఏమైనా బిల్లులు పాస్ చేయాల్సి ఏమైనా కొత్త బిల్స్ కూడా తీసుకురాబోతున్నా అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. ఏమైనా బిల్స్ ఉంటే కూడా ఈ శీతాకాల సమావేశంలో ఆ బిల్స్ ని పాస్ చేస్తుంది కూడా ముందస్తుగా కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.